Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రకాలుగా బుక్ అయిపోయిన పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పరిజ్ఞానం ఎప్పటికప్పుడు బయటపడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. విషయ పరిజ్ఞానం లేకపోవడం, మాట మీద నిలకడ లేకపోవడంతో పాటు సీఎం జగన్ అంటే నిలువెల్లా కారం పూసుకున్నట్లు మండిపోతుండడం అందరూ చూస్తున్నదే. ఇదే సమయంలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా పనిచేస్తున్నారనే విషయం అందరికీ ఎప్పుడూ తెలిసిపోయింది. అందుకనే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనాలు ఓడకొట్టారు. అయినా తన పద్ధతిలో ఎలాంటి మార్పు రాకపోగా మరింత రెచ్చిపోతున్నారు. సరే, చివరకు ఏమవుతుందనే విషయాన్ని పక్కన పెట్టేస్తే తాజా రాజకీయ పరిణామాల్లో పవన్ మూడు రకాలుగా ఇరుక్కుపోయినట్లు అర్థమవుతోంది. మొదటిదేమో మిత్రపక్షం బీజేపీని కాదని బయటికి వెళ్లాలనే పరిస్థితి. రెండో విషయం ఏమిటంటే అమలాపురంలో జరిగిన అల్లర్లలో ఎక్కువ మంది జనసేనలో పనిచేసే నేతలు కార్యకర్తలే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నుంచి ఎలా బయటపడాలో పవన్ కు అర్థం కావడం లేదట. మూడో అంశం ఏమిటంటే మహానాడు సందర్భంగా టీడీపీ పొత్తు గురించి, పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసే విషయాన్ని గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. కనీసం వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాలనే తీర్మానం కూడా చేయలేదు. ఎందుకంటే 10 రోజుల క్రితం వరకు పొత్తుల కోసం చంద్రబాబు అరుగులు సాసిన విషయం అందరూ చూసిందే. అలాంటిది బాదుడే బాదుడు కార్యక్రమంలో జనాల స్పందన బ్రహ్మాండమని, మహానాడు బహిరంగ సభకు లక్షలాది మంది జనాలు వచ్చేశారని చంద్రబాబు ఫుల్ హ్యాపీగా ఉన్నారట. జనాల స్పందన చూసిన తర్వాత పొత్తులు పెట్టుకునే విషయంలో చంద్రబాబు పునరాలోచనలో ఉన్నట్లు పార్టీలో టాక్ మొదలైంది. అంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సీట్లతో సరిపెట్టుకుంటే టీడీపీ జనసేనతో కలుస్తుంది, లేకపోతే ఒంటరి పోటీకే తమ్ముళ్లు మొగ్గు చూపుతున్నారట. జనసేనకు ఇచ్చే సీట్లన్నీ వృధా అవుతాయనే వాదన కూడా తమ్ముళ్లు గట్టిగా వినిపిస్తున్నారట. చూస్తుంటే కోనసీమ హింసా ఘటనలు జనసేనను బాగా దెబ్బతీసినట్లుగానే ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితుల తర్వాత పవన్ మూడు రకాలుగా ఇరుక్కుపోయినట్లు ప్రచారం మొదలైంది.